హై వ్యూస్. మనం నిన్న మాట్లాడుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని దాన్ని ఇంకా సెక్రటరీకి వచ్చిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత సంతకాలు పెట్టాడు, ఆ తర్వాత మంత్రిత్వ శాఖలు అయితే అన్ని చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం కదా. అప్పుడు ఒక మాట మాట్లాడు ఏమండి, తిరుమల తిరుపతి స్వామివారి దర్శనమైన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు, ప్రక్షాళన అనేది ఇక్కడి నుంచో మొదలు పెడతా. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో ఎక్కడెక్కడైతే దారుణాలు జరిగాయి, ఎక్కడైతే అకృత్యాలు జరిగాయి, ఎక్కడైతే అవినీతి రాజ్యమేలిందో అన్నింటి కూడా అంతమందిస్తా. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చూసుకుంటే తిరుమల గిరుల్లో ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద, ఓం శ్రీ వెంకటేశాయ, ఇవి తప్ప ఇంకా వేరే పదాలు రాకూడదు, వినపడకూడదు. కానీ అన్యమత ప్రచారాలు, ఏసయ్యా ఏసయ్యా నువ్వే మా దేవుడు అయ్యి అంటూ ప్రచారాలు, సీరుడు తాగేవాడు, ముందాగేవాడు, గంజా తాగేవాడు, తర్వాత చికెన్లేంటి, మటన్లేంటి, నాన్ వెజ్ చెయ్యి, ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ పరిపాలన. క్లియర్గా బీజేపీ వాళ్ళు నెత్తినోరు మొత్తుకొని లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపెట్టారు. అయినా సరే మార్ల జగన్, భువన కరుణాకర్ రెడ్డి, అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పేసి అంటారు ఇప్పటికి చాలామంది, అతను అసలు టీటీడీ చైర్మన్గా పెట్టారు. అన్నిటి మించిన ఇది ఏంటంటే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈవో కంటిన్యూ చేస్తొచ్చు, ధర్మారెడ్డి రెడ్డి 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 ఎక్కడైనా సరే చూడండి. ఒక చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటాము సుబ్బారెడ్డి, ఎక్కడ చూడు అయితే చుట్టాలు లేదంటే వాళ్ళ కులపోలు. ఇదే మళ్ళీ పాపం కులం వాళ్ళకైనా మొత్తానికి న్యాయం చేసినట్టు అది లేదు, పాపం అమాయకులైనా పేర్లైన రెడ్డిలు ఎంతమంది బాధపడుతున్నాయి ఉన్నారు ఇప్పటికి. సో పాయింట్ ఏంటి, ఈ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో ఈగో టికెట్ల మీద జీసస్ సంబంధించి మత ప్రచారాలు, అండ్ ఇందా చెప్పినట్టుగా గంజాయిలేంటి, మందేంటి, సిగరెట్లేంటి, అబ్బో ఘోరాతి ఘోరాలు. అరే చివరికి ఆ తిరుమల గిరుల్లో తిరుమల కొండ మీద మైకుల్లో కూడా వేరే మతానికి చెందినటువంటివి అండ్ వేరే రకాల ప్రచార ఆర్భాటాలు, హడావుళ్ళు, ఏంది అసలు ఈ దరిద్రాలు. సో ప్రక్షాళన అక్కడి నుంచి మొదలుపెట్టినాడు, రూల్స్ మొత్తం స్ట్రిక్ట్గా పాస్ చేశారు. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు కమ్మ, సో చౌదరి అన్న వేళ హడావుడి చేస్తాడేమని పిచ్చ పిచ్చగా చాలామంది అనుమానాలు ఉంటే నేను చెప్పా, అరే నాయన చదువుకునే రోజుల్లోనే ఓలల్లో తిరిగి కులానికి సంబంధించి ఎవడెక్కువ ఎవడ తక్కువని కాదురా నాయన, సామాజిక అంతర సమానమే అంటూ దళితుల్ని పవర్లకు వచ్చేలా చేసిన గొప్పడురా బాబు, అది మీకు తెలియదురా నాయన, ఒక ప్రతిభా భారతి కానీ ఒక జిఎంసీ బాలయోగి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని ఉంటున్నారంటే చాలా చోట్ల దాని కారణం టీడీపీ వాళ్ళు నెత్తినూరు చెప్పి మొత్తుకున్నా అయినా సరే అభ్యర్థం కాదు. ఇక ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నీరవ్ కుమార్ ప్రసాద్ కానీ చీఫ్ సెక్రటరీగా సిన్సియర్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా ఆయన, కమ్మ కాదు చౌదరి కాదు, కమింగ్ టు డీజీపీ ఎవరండి అక్కడ, హరీష్ కుమార్ గుప్తా, చౌదరి కాదు, మొన్న చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సెమ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ గిరిధర, ముద్దాడ శ్రీధర్ ఎవరు నియమితులేరు, అతను చౌదరి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్యామలారావు సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్, 1997 బ్యాచ్ ఐఏఎస్, అతను వైజాగ్ కలెక్టరా చేస్తున్నాడు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ దానిలో వాటర్ దానిలో ఏదో చేసినట్టున్నాడు, అండ్ రిమైండ్ మరికొని చూస్తున్నప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఆయన ఉంచిన ప్రతి డిపార్ట్మెంట్లో సిన్సియర్ ద బెస్ట్ వర్క్ చేసిన పర్సన్ శ్యామలారావు, చాలా డైనమిక్గా ఉంటున్నాడు. ఆయన బీసీ పద్మశాలి సామాజిక వర్గం, ఆయన అపాయింట్ చేశారు. ఎందుకు కులాల గురించి చెప్పే ఉద్దేశం నాకు లేదు బాబు, మనస్ఫూర్తి చెప్తున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక నా పదం కూడా ఏమన్నా తెలియట్లా, మనిషి మనిషి రూపంలో ఉన్నటువంటి ఇంకేదో అనాలేమో ఆయన్ని, కులం 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 అని ఉల్లంతా పులిమేడు జనాలకైతే, అందుకే ఇప్పుడు నేను దాన్ని కడిగేస్తా ఉన్నా, ప్రక్షాళన చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీకు తెలుసో లేదో అనయ్యా, 2019 ఎన్నికలు ఆయన ఓడిన తర్వాత నాతో కొంతమంది డిస్కస్ అయింది ఏంటో తెలుసా, సొంత కులపోలను కూడా దగ్గర రానివ్వడండి, బంధువులు కూడా దగ్గర రానివ్వడండి, ఆ మనిషి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు అండ్ అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, ఇంకా అతను ఉన్నాడు వచ్చాడు, అతను అర్హత ఉంటే ఏదైనా ఇవ్వండి అంటాడు తప్ప మన కులపోడు మన పార్టీ ఏమి ఇవ్వడండి ఆ మనిషి. చంద్రబాబు నాయుడు అంటే రూల్స్, చంద్రబాబు నాయుడు అంటే అర్హత ఉండాలి ఎదుటోడికి, ఇలా ఉంటాడండి అని. అలాగే మీరు మొత్తం చెక్ చేసుకోండి, ఎక్కడైనా గుర్తుంచుకోండి,
చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అవతల ఉన్నాడు పద్ధతిగా ఉంటున్నాడా, ప్రిన్సిపల్స్ అన్నవి మెయింటైన్ చేస్తున్నాడా, అండ్ డిసిప్లిన్తో ఉంటూ ఉన్నాడా, రూల్స్ ఫాలో అవుతున్నాడు లేదా, సిన్సియర్గా ఎంతవరకు ఉన్నాడు ఏంటి, అతని ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటాడు స్వామి. నన్ను సిఐడి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి, నేను ఇక్కడ హైదరాబాద్ ఇస్తానన్నా సరే వద్దు అని చెప్పేసి విజయవాడ తీసుకెళ్ళిన మూమెంట్లో నా గురించి చంద్రబాబు గారు ట్వీట్ చేశారు, జర్నలిస్ట్ శివప్రసాద్ ఎందుకు అరెస్ట్ చేశారు మీరని, లోకేష్ ట్వీట్ చేశాడు, వాళ్ళు క్వశ్చన్ చేశారు. కారణం ఏంటి, ఈ శివప్రసాద్ అనేవాడు యొక్క బ్యాక్గ్రౌండ్ కడిగిన ముచ్చం లాంటిది. నేను ఏ రోజు ఎక్కడ తప్పు చేయాలి, వీరు విజయవాడ తీసుకెళ్లారు, ఒక నైట్ అంతా ఉంచారు కింద పడుకున్నా, కానీ వాళ్ళ అనగూడ పైశాచిక ఆనందం పొందారు కదా, దాన్ని ఇంకా వాళ్ళు మీరేం తప్పు చేయలేదండి, మీరన్నీ కరెక్ట్గానే ఉండి స్టేట్మెంట్ ఇచ్చారు కదా వెళ్ళండి, నైట్కి తెలియక మిమ్మల్ని ఉంచు అంటే నైట్ పంపకూడదని ఉంచాను తప్ప వేరేది కాదండి, సొల్లు కబుర్లు చెప్తారు ఇంకా వాళ్ళు. ఓకేనండి, ఓకే ఓకే, మీ డ్యూటీ మీరు చేస్తారని నేను పోస్టర్ అసలు ఏం తప్పట్టేది లేదు అక్కడ, పాపం వాళ్ళ బాధ రాలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు, పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైండ్లో పెట్టుకున్నా, దాన్ని తగ్గట్టు నేను పెట్టాల్సింది, నేను చేయాల్సిన మొత్తం చేసినా కానీ. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకరిని మెచ్చుకుంటున్నారంట, ఒకరికి పదవి అప్పచెప్పాడన్నా, పని అప్పచెప్పాడన్నా, అవతల వాళ్ళు పద్ధతి కాళ్ళు పద్ధతి కళ్ళ వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు అయితేనే అలా చేస్తారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ప్రక్షాళన టీడీ నుంచి మొదలు పెడుతున్నారు, ఆల్రెడీ మొదలు పెట్టారు.